మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా, పేదలందరికీ కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, వాళ్ళందరికీ వర్తింపజేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది పేద ప్రధానికం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో 1,34,48,000 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉంటే దాంట్లో 1,05,00,000 గృహ విద్యుత్ కనెక్షన్లు మాత్రమే 200 యూనిట్ల లోపు విద్యుత్ను వాడుతూ ఉన్నారు. సో మేమేమంటున్నాం, దీంట్లో కూడా కోతలు పెట్టకుండా 1,05,00,000 గృహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ 200 యూనిట్ల విద్యుత్ను డెఫినెట్గా వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆ స్కీమ్ను వాళ్ళందరికీ వర్తింపజేయాలి. అంతేకాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకొక 29,34,000 విద్యుత్ కనెక్షన్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా అప్ టు 200 యూనిట్ల వరకు వాళ్ళకు కూడా ఉచితంగా ప్రభుత్వము ఈ 200 యూనిట్ల విద్యుత్ ఖర్చును భరించాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు, ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు రకరకాల కండిషన్లు పెడుతున్నారు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నారు గృహజ్యోతి పథకం కింద, మళ్ళీ ఇప్పుడు దాంట్లో కొర్రీలు పెడతా ఉన్నారు, కోతలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రకరకాల ఆంక్షలు పెట్టి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ప్రజల్ని మోసగించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో డెఫినెట్గా దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. బేషరతుగా మీరు గతంలో ఎన్నికల సందర్భంలో చెప్పినట్టుగా అందరికీ దీన్ని వర్తింపజేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన సవాల్ విసురుతాడు. సో నేను అడుగుతా ఉన్నా, సవాల్ విసిరే అర్హత మీకుందా? గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీటుకు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాం, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసినాం 3 నెలలు తిరగక ముందే. అదేవిధంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం అన్నావు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 99 సీట్లు సాధించి మా మిత్రపక్ష మజ్లిస్ పార్టీతో కలుపుకొని బ్రహ్మాండంగా ఆనాడు మేము మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్నాం. మళ్ళా నువ్వు మాట తప్పినావు, ఏదో ఎన్నికలలో మస్తు మాట్లాడతాం గవర్నీ పట్టించుకుంటారు ఎన్నికల సందర్భంలో మాట్లాడే మాటలని మళ్ళా నువ్వు మాట తప్పినావు. కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నాను.